ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో విచారణపై రాష్ట ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ ఇవాళ 12 గంటల పాటు బెంగాల్లో బంద్ కొనసాగుతోంది. నిన్న జరిగిన నబన్న అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్ప వాయువును ప్రయోగించడం పట్ల పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో రాష్ట్రం స్తంభించిపోయింది. పలు చోట్ల దుకాణాలను మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా బెంగాల్లో పలు చోట్ల రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. బీజేపీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 2 బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతూ ఉన్నారు. మమతను కరుడగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి సుకంత మజుందార్ అభివర్ణించారు. హత్యాచారానికి గురైన డాక్టర్ సోదరికి న్యాయం జరగాలన్న ప్రజల డిమాండ్తో 12 గంటల బంద్కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు వినిపించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్కు పిలుపునిచ్చినట్టుగా తెలిపారు. और महिलाओं पर जो हिंसा और दमनकारी चक्र और का जो तांडव देखा गया है वह निंदनीय तो है ही, साथ में वह मानवता को भी शर्मसार करने वाला. बंगाल में एक बेटी के साथ निर्ममता की सारी हदें पार कर दी जाती है, मगर ममता बनर्जी चुप है. स्त्री की अस्मिता को तार तार किया जाता है, मगर ममता बनर्जी चुप है. बेटी के माँ बाप को भटकाया जाता है और ममता जी चुप है. जब देश की युवा शक्ति ने इस अन्याय के खिलाफ आवाज उठाने की कोशिश की, नबन्ना अभियान निकालकर, तब ममता बनर्जी को अपने मुख्यमंत्री होने का एहसास हुआ और उन्होंने दोषियों को बचाने के लिए निर्ममता की हदों को पार कर दिया. రైటికా, కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో నేడు కోల్కతాలో 12 గంటల పాటు బీజేపీ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్. యా ఇగోబిందు, కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసనగా ఈ రోజు బీజేపీ 12 గంటల బంద్ పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోంది. నిన్న జరిగిన సబర్ణ అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడము, బాష్ప వాయువు ప్రయోగించడం పట్ల బీజేపీ పార్టీ మండిపడుతూ ఈ రోజు ఈ 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రం మొత్తం కూడా పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం పలు మొత్తం స్తంభించిపోయింది. పలు చోట్ల దుకాణాలను మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా బెంగాల్లో పలు రవాణా సంస్థలకి రవాణా వ్యవస్థకి ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులకు నిరసన దిగడంతో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అయితే బీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్ డ్రైవర్ల హెల్మెట్లు ధరించి వాహనాలను నడుపుతున్నారు. మమతను కరుడుగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అభివర్ణించారు. అత్యాచారానికి గురైన డాక్టర్ కి న్యాయం జరగాలన్న ప్రజల డిమాండ్ తో 12 గంటలకు తాము పిలుపునిచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవికి సర్కార్కి వినిపడడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ పైన ఫైర్ అయ్యారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్కు పిలుపునిచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే విద్యార్థుల ర్యాలీపై పోలీసులు అణిచివేతకు నిరసనగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాల్ బజార్ ప్రాంతంలో బ్యారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆయన విఫల యత్నం చేశారు. టీఆర్ఎస్ దాటికి స్వల్ప అస్వస్థకు లోనయ్యారు. ఆయన అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలంటూ సాయంత్రం దాకా ఇక్కడే ఉంటామంటూ కూడా బయటాయించారు. మరోవైపు రాష్ట్రం అంతటా కూడా అన్ని చోట్ల ఇటు రవాణా
తో పాటు ఈ నిరసనలతోని సమ్మె చేయడంతో పాటు సెప్టెంబర్ 6వ తేదీ దాకా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కూడా విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన 4 విద్యార్థి నేతలను పోలీసులు మాయం చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. అయితే బీజేపీ ఇచ్చిన బంద్ పిలుపులో ఎవరు భాగస్వాములు కావద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. ఈ బంద్ తో సామాన్య ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రవాణా సర్వీసులు యథావిధంగా కొనసాగుతాయి. దుకాణాలు, మార్కెట్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సైతం కార్యాలయాలకు రావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ప్రజలతో పాటు అందరికీ కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రస్తుతము పశ్చిమ బెంగాల్ ఈ బీజేపీ చేపట్టిన 12 గంటలు మాత్రము రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన పైన సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మనం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాము, మనము ఇక్కడ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు కూడా అత్యాచార ఘటనకు సంబంధించి నిరసన తెలిపారు. ఇలా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కానీ మమతా బెనర్జీ సర్కార్ మొదట్నుంచి కూడా ఈ కేసుని కావాలని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి సిబిఐ నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించింది. సో సిబిఐ తనదైన శైలిలో కూడా విచారణని, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియని కొనసాగిస్తా ఉంది. అయితే ఖచ్చితంగా 3 వారాల్లో ఒక నివేదిక సమర్పించాల్సిందిగా కూడా సిబిఐని కోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు సిబిఐ ఇప్పటికే సిబిఐ పని రోజులో 6 రోజులు కావస్తుంది. అంటే ఇంకా నెక్స్ట్ అనదర్ 15 డేస్, ఇంకొక 15 రోజుల్లో కూడా కోర్టుకి సిబిఐ ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక బట్టి నిందితులు ఎవరనేది కూడా క్లియర్ గా తెలిసిపోతుంది అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. అలాగే దాంతో పాటు దేశవ్యాప్తంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను అసలు వదిలిపెట్టకూడదు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యకు ఉపక్రమించాలంటే వీరికి విధించే శిక్షనే ఒక ఉదాహరణగా కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా తీసుకొని అసలు ఇలాంటి థాట్ అనేది రాకుండా ఉండేలా విధంగా వారికి కఠినంగా శిక్ష పడాలని కూడా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హిమబిందు, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.